ఆంధ్రప్రదేశ్ లో జరిగే పరిణామాలు, ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు పోకడ, అసలు ప్రజాస్వామ్యం ఏపీలో బతికుందా లేదా అని అనుమానం వచ్చే పరిస్థితి. డెమోక్రటిక్ హెడ్ పరిపాలిస్తున్నాడా లేకపోతే ఒక నియంత్రిత పరిపాలన అర్థం కాని పరిస్థితి ఈరోజు ఏర్పడింది. మరి ప్రత్యేకంగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ పదవి నుంచి రమేష్ కుమార్ గారిని అప్రజాస్వామ్యంగా తొలగించడం, ఆ రోజు రమేష్ కుమార్ గారు కరోనా నుంచి రాష్ట్రాన్ని కాపాడాడు. సరే వెంటనే గవర్నమెంట్, మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టు రమేష్ కుమార్ గారి నిర్ణయాన్ని సమర్థించింది, ప్రభుత్వాన్ని తప్పుపట్టింది. ఏమైపోయింది, ఆ రమేష్ కుమార్ గారు నా ప్రాణాలకు రక్షణ లేదని బయట రాష్ట్రానికి పోవాల్సి వచ్చింది. ఒక్క రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండే సంస్థకి హెడ్ అటువంటి రమేష్ కుమార్ గారిని ఈరోజు తొలగిస్తుంటే, అర్ధాంతరంగా అన్యాయంగా తొలగిస్తుంటే, రాజ్యాంగ విరుద్ధంగా తొలగిస్తుంటే, గవర్నర్ గారు ఒక కాన్స్టిట్యూషనల్ హెడ్ రాష్ట్రానికి ప్రథమ పౌరుడు, ఒక రాజ్యాంగమైన పదవిలో ఉన్న గవర్నర్ గారు ఇంకొక రాజ్యాంగ వ్యవస్థలో ఉన్న స్టేట్ ఎలక్షన్ కమిషన్ రమేష్ కుమార్ గారిని అన్యాయంగా తొలగిస్తుంటే, నియంతృత్వంగా తొలగిస్తుంటే, ఒక గంట కూడా ఫైల్ ఆపుకోలేకపోయారు, కనీసం లీగల్ ఒపీనియన్ కూడా తీసుకోలేకపోయారు. మీరు మళ్ళీ న్యాయకోవిధులు, మీరు అంటే ఒక సుప్రీంకోర్టు ఆయన నిర్ణయాన్ని సపోర్ట్ చేసింది, దాన్ని కక్షగా పెట్టుకుని ఒక ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆయన ఇంకా టర్మ్ ఉంటే దాన్ని తొలగిస్తుంటే ఏముంది. నాకు తెలిసి ఒక ఎస్సీసీలో కమిషనర్ని నియమించాలంటే 65 సంవత్సరాలు ఫైనల్ ఆయనకి గడువు, లేదు 5 సంవత్సరాలు టర్మ్. ఈరోజు ఆయన్ని తొలగించి 84 సంవత్సరాల కనకరాజుని చెన్నై నుంచి నేరుగా తీసుకొచ్చి నియమిస్తుంటే, వీటన్నిటిని చూస్తా గవర్నర్ గారు ఊరుకుంటే, నిన్న రమేష్ కుమార్ గారు నాకు ప్రాణానికి రక్షణ కల్పించానంటే, ఈరోజు గవర్నర్ గారికి కూడా అటువంటిది ఏదైనా వార్నింగ్స్ ఉన్నాయా, గవర్నర్ గారికి కూడా ఏదైనా థ్రెటనింగ్స్ ఉన్నాయా, లేకపోతే ఎందుకు ఇటువంటి ఘోరమైన నిర్ణయం ఒక ముఖ్యమంత్రికి తీసుకుంటే దాన్ని కళ్ళు మూసుకొని సంతకం పెట్టడం. ఈరోజు గవర్నర్ గారి పోకడ చూస్తుంటే ఆనాడు ఎన్టీ రామారావు గారు చెప్పింది, గవర్నర్ వ్యవస్థని రద్దు చేయాలని చెప్పేసి ఆ రోజు ఎన్టీ రామారావు గారు చెప్పారు, అది గుర్తుకొస్తాం. అసలు ఈనాడు ముఖ్యమంత్రి గారి నిర్ణయాలు, ఒక స్టేట్ ఎలక్షన్ కమిషన్, ఒక కృష్ణకిషోర్, ఇంకొక ఏబి వెంకటేశ్వరరావు, ఆయన ఆఖరికి ఆయనకు అడ్డం వస్తే మండలి కౌన్సిల్ రద్దు, వీటన్నిటిని చూసిన తర్వాత మీరు ఎన్ని కోర్టు తీర్పులు మీకు వ్యతిరేకంగా వచ్చినాయి, ఒక్కరోజు రమేష్ కుమార్ నిర్ణయాన్ని సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన రోజే 2 హైకోర్టు జడ్జిమెంట్లు వచ్చినాయి మీకు వ్యతిరేకంగా, ఒకే రోజు 3, 2 హైకోర్టు తీర్పులు, 1 సుప్రీంకోర్టు తీర్పు. మీరేమి గతంలో నీలం సంజీవ్ రెడ్డి గారు ట్రాన్స్పోర్ట్ రద్దు చేసినందుకు, అది స్టేట్ ఓన్ చేసుకున్నందుకు, లేకపోతే ఒక మెడికల్ కాలేజీలో ఆ మేనేజ్మెంట్లో కొడుకు మెంబర్ ఉన్నందుకు కోర్టు తీర్పు ఇచ్చినందుకు, కోర్టు కామెంట్ చేసినందుకు, నీలం సంజీవ్ రెడ్డి గారి మీద అయినా జనార్దన్ రెడ్డి గారి మీద అయినా ముఖ్యమంత్రుల పదవుల నుంచి తొలగించుకోమని చెప్పి చెప్పలే, కోర్టులు జస్ట్ కామెంట్ చేసినాయి. ఒక బిజు పట్నాయక్ గారు, వాళ్ళ స్థాయిని మీరు జగన్మోహన్ రెడ్డి ఫాలో అవుతాడని మేము అనుకుంటాంలే, కానీ ఈరోజు అసలు కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ వచ్చే పరిస్థితి వచ్చింది. స్టేట్ ఎలక్షన్ కమిషన్ పదవి నుంచి తొలగించి అర్ధాంతరంగా మీరు కొత్త నిర్ణయాలు ఉంటే ఆయన టర్మ్ అయిపోయిన తర్వాత తీసుకోవాలా, అటువంటి పరిస్థితి వచ్చిన తర్వాత రేపు నాకైతే సుప్రీంకోర్టు, రేపు హైకోర్టులు, కోర్టులు డెఫినెట్గా ఈ విషయంలో తప్పు పడతాయనని నాకు నమ్మకం ఉంది. నేను ఒక్క మాట అడుగుతున్నాను, ఇన్ని తీర్పులు వ్యతిరేకంగా వచ్చిన తర్వాత మీరు ఇంకా కక్షాదింపులు పోతా ఉంటే, రేపైనా కనీసం ఇంత ఘోరమైన నిర్ణయం తీసుకున్నారు, ఆఖరికి ఒక అడిషనల్ డీజీనో లేకపోతే కృష్ణకిషోర్లో అవన్నీ పక్కన పెడతాం, ఈరోజు స్టేట్ ఎలక్షన్ కమిషన్ మీ నిర్ణయం తీసుకున్న తర్వాత రేపు ఏదైనా కోర్టు తీర్పిస్తే అప్పుడైనా ఏదైనా నైతిక విలువలకి ముఖ్యమంత్రి గారు
కట్టుబడతారా? నైతిక విలువలే ఉన్నా గుర్తుకొస్తాయా? ఏది ఏదేమైనా ఈరోజు జరిగే పరిణామాలు చూసిన తర్వాత ఇది ఇప్పుడు డెమోక్రసీలో ఒక రాష్ట్రంలో ఇంత వన్ సైడ్ నియంతృత్వంగా కక్ష సాధింపులతో తీసుకున్న నిర్ణయాలు ఎక్కడ చూడలా. ఎట్టుందంటే ఆఖరికి ఎంత దూరం వచ్చేసారంటే, ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక అపోజిషన్ లీడర్, సీనియర్ మోస్ట్ లీడర్ చంద్రబాబు నాయుడు గారు విజయవాడ రావాలంటే, అమరావతికి రావాలంటే మీరు 14 డేస్ క్వారంటైన్ కావాలని చెప్పేసి మంత్రులు మాట్లాడతారు. మీ మంత్రులు మీ దగ్గర మాత్రం 65 ఏళ్ల లోపలుండే రమేష్ కుమార్ని మీరు అడ్డంగా తొలగిస్తే, రమేష్ కుమార్ గారిని 84 ఏళ్ల వయసున్న కనగరాజు చెన్నై నుంచి ఆగమేఘాల మీద పై రోడ్డు వచ్చేస్తారు. ఆయన క్వారంటైన్ అవసరంగా మీకు ధనికులు డబ్బులుండే పరిశ్రమిక వేత్తలు ఈరోజు కరోనాకి చెక్కులు ఇస్తుంటే, వాళ్ళు హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచి, చెన్నై నుంచి వచ్చి మీకు చెక్కులు ఇచ్చేసి వెళ్ళిపోవచ్చు. మీ మంత్రులు, మీ ఎంపీలు, కొంతమంది మీ ఎమ్మెల్యేలు హైదరాబాద్లో కాపురాలు ఉంటే వాళ్ళు వచ్చి ఎక్కడికి ఎక్కడైనా తిరగచ్చు. ఆగ్రాన మీ వాళ్ళు, మీ కొంతమంది ఎమ్మెల్యేలు దండి బలవంతంగా వసూలు చేసి కరోనాకి సాయం చేస్తే మాకు అభ్యంతరంలా, వేల మందిని ప్లాట్ఫామ్స్ పెట్టి, వేల మందిని సమీకరించి వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు నెల్లూరు జిల్లాలో. వాళ్ళందరికీ ఎవరికి క్వారంటైన్ అవసరంగా చంద్రబాబు నాయుడు రాకూడదు అమరావతికి. మీరు అసలు ఏమనుకుంటున్నారు మీరు అని చెప్పేసి మాకు అర్థం కావటండా. మీ తీరు ఏంటి అని అంటుండా మీరు. మీ కంటికి ఎవరైనా మీ కను సన్నల్లో బతకపోతే వాడెవడు గాలి పీల్చేదానికి లేదు, ఆంధ్రప్రదేశ్లో ఉండేదానికి లేదనే పరిస్థితికి మీరు వచ్చేసారంటే ఇది ఒక పరాకాష్ఠ. ఇది మీ తీసుకున్న నిర్ణయాలు మీ నియంతృత్వ ధోరణులకు ఒక పరాకాష్ఠ. ఇది అన్ఫార్చునేట్, ఇది కరెక్ట్ కాదు. మేము ఒకటే కోరుతున్నాము, గవర్నర్ గారు వెనక ఎందుకని ఆయన భయపడ్డాడు, ఎందుకని ఇటువంటి నిర్ణయం తీసుకున్నాడు, రమేష్ కుమార్ గారు చేసిన తప్పేంటి? అసలు మీరు కాన్స్టిట్యూషనల్ హెడ్, రాష్ట్రంలో రాజ్యాంగాన్ని కాపాడాల్సిన మీరు వాళ్ళు ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటే కోర్టులు కాపాడుతున్నాయి. బట్ రాజ్యాంగ అధినేత గవర్నర్ గారు మీకు ఫైల్ వచ్చిన వెంటనే సంతకాలు పెట్టే పరిస్థితికి మీ మీద కూడా ఏమైనా వాళ్ళు థ్రెటన్ చేసిన పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? రమేష్ కుమార్ గారిని ఆయనే చెప్పాడు డైరెక్ట్గా, హైదరాబాద్కి కాపురం ఉన్నాడు, కేంద్రం రక్షణ కల్పించింది. బట్ మీరెందుకు మంచి నిర్ణయాలు తీసుకోలేకపోయినారని చెప్పేసి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ అనుమానం ఉంది. దాన్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత గవర్నర్ గారి మీద ఉంది. ఏదేమైనా రేపు కోర్టు తీర్పులు ఏమిస్తాయో చూస్తాం. కనీసం ఇన్ని కోర్టు తీర్పులు వచ్చినా లెక్క చేయని ముఖ్యమంత్రి గారు రేపు ఏం తీర్పు వస్తుందో చూస్తాం. ఒకవేళ రమేష్ కుమార్ గారిది న్యాయం అంటే అప్పుడైనా ఏదైనా నైతిక విలువలు పాటిస్తాడో లేదో చూస్తాం. దట్ ఇస్ నమస్కారం. సార్, రిపోర్టర్ రవి గారు మాట్లాడుతున్నారండి. రవి గారు మాట్లాడగలరండి. సార్ మీరు వన్ సైడెడ్ గా తీసుకుంటుంది గవర్నమెంట్ అంటున్నారు, పీపుల్ కూడా మాకు వన్ సైడెడ్ గానే మ్యాండేట్ ఇచ్చారు. సిఎంఏ అల్టిమేట్, ఆల్ కాన్స్టిట్యూషనల్ లో ఇన్స్టిట్యూషన్స్ అబౌవ్ ఎవ్రీ అన్నట్టుగా వాళ్ళు ఉన్నారు. దాని మీద మీ రెస్పాన్స్ సార్? ఇప్పుడు ప్రజలు ఎలక్షన్స్ వస్తే పార్టీని, ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. అంత మాత్రాన ఏది డెమోక్రటిక్ సిస్టంలో నడిచే వ్యవస్థల్ని కూడా ఒక శాసన మండలి, రాజ్యాంగపరమైన సంస్థ, ఒక ఎస్సిసి, ఇక స్టేట్ లెవెల్లో ఉండే ఆఫీసర్లు, వాళ్ళు ఎవ్వరూ మాకు
కంటికి ఎవరైనా వ్యతిరేకంగా కనపడితే ఏవైనా రద్దు చేసేస్తామనే పరిస్థితికి ఎవరు అధికారం ఇచ్చారంటారు? ఈయన ఒక్కడే నా మొదటిసారి ముఖ్యమంత్రి, ఎన్నేళ్ళ నుంచి ఉంది, స్వతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది, ఏ ఏ రాష్ట్రంలో ఇటువంటి పోకడే ఇక్కడ ఏ ముఖ్యమంత్రులు చేశారు? ఫస్ట్ టైం చూస్తున్నాము, అంతకుముందు ఎప్పుడు ఇటువంటి పరిస్థితులు లేవు. మండలిలో తీర్మానం చేస్తే మండలి రద్దు, మండలిలో ఐ మీన్ సెలక్షన్ కమిటీకి రెఫర్ చేస్తే మండలి రద్దు, కరోనా నుంచి రాష్ట్రాన్ని కాపాడితే రమేష్ కుమార్ పదవి రద్దు. ఎప్పుడు చూడలేదు, మీకు మ్యాండేట్ ఇచ్చారు అని చెప్పేసి పరిపాలించమన్నారు, ప్రజాస్వామ్య బద్ధంగా పద్ధతులకు లోబడి రాజ్యాంగానికి లోబడి చట్టాలకి లోబడి పరిపాలించమన్నారు. మీ ఇష్టానుసారం చేసుకునే దానికి సపరేట్ చట్టమే, మీకు ప్రత్యేకమైన ఒక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికే మిగతా దేశం నుండి ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలకి లేని పవర్స్ మీకేం రాలేదు. ఇది దురదృశ్యం రవి గారు. సార్ ఎన్టీవీ నుంచి రమేష్ గారు మాట్లాడుతున్నారు. సార్ రమేష్ గారు మీరు మాట్లాడగలరండి? సార్ నమస్తే. సార్ గతంలో అలహాబాద్ లో ఈ తరహా కేసు ఒకటి హైకోర్టుకి వెళ్ళిందని, గతంలో ఉత్తరప్రదేశ్ లో ఇటువంటి ఒకటి ఆర్డినెన్స్ తీసుకొచ్చి పదవీ కాలాన్ని కుదించారనేది ఒకటి చర్చగా ఉంది, అది వాస్తవమేనా సార్? దాని గురించి ఏమైనా సమాచారం ఉందా? అంటే ఆ కేసు మనము లోతుకి పోతే గాంధీ మనకి దీంతో కంపేర్ చేసుకున్నాం లేదు. ఇక్కడ సింపుల్ సింపుల్ లాజిక్, ఎలక్షన్ లోకల్ బాడీ ఎలక్షన్స్, 21వ తేదీ ఎంపీటీసీ ఎలక్షన్స్, 24వ తేదీ మున్సిపల్ ఎలక్షన్స్, 27వ తేదీ పంచాయతీ ఎలక్షన్స్, 29వ తేదీ పంచాయతీ ఎలక్షన్స్, 4,80,000 మంది అంటే ఇటు రెండోసారి పంచాయతీలు కూడా కలిపి మొత్తం 3 కోట్ల ఓటర్స్ ఉంటే 4,80,000 మంది క్యూలో నిలబడి ఓట్లేయాల. అది ప్రమాదకరమైన పరిస్థితి, కరోనా ఇంపాక్ట్ ప్రపంచంలో ఉద్రిక్తం అవుతుంది అని చెప్పి రమేష్ కుమార్ గారు నిర్ణయం తీసుకున్నారు. 21 ఎలక్షన్స్ ఆయన వాయిదా వేస్తే 22 దేశంలో జనతా కర్ఫ్యూ విధించారు ప్రధానమంత్రి గారు. ఇప్పటికీ అందరూ లాక్డౌన్లో ఉన్నాం. రమేష్ కుమార్ గారి నిర్ణయం తప్ప రాష్ట్రంలో ప్రజల్ని కాపాడేడా కరోనా నుంచి? మీరు ఎందుకు ఇప్పుడు లాక్డౌన్ పెట్టుండారు, రెడ్ జోన్లు పెట్టారు? ఆ పని రమేష్ కుమార్ గారు చేశారు. దానికి ఆయన పక్క రోజు సుప్రీంకోర్టు ఆయన చెప్పిన దాన్ని ఐ మీన్ అప్హోల్డ్ చేస్తే, రెండో రోజు మూడో రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉండేదానికి ప్రాణభయం వచ్చే పరిస్థితులు వచ్చి నన్ను ప్రాణాలు కాపాడండి అని అంటే కేంద్రం రక్షణిస్తే హైదరాబాద్కు ఇతర రాష్ట్రంలో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. అదే కదా మీకు కోపం? అందుకనే కదా ఈరోజు ఆయన పదవిని కుదించారు. 65 ఏళ్ల లోపలుండే వ్యక్తి, అనుభవం ఉండే వ్యక్తి, పద్ధతైన వ్యక్తి, నువ్వు ఏ మచ్చలేని వ్యక్తి, నువ్వు తొలగించి 84 సంవత్సరాలు ఉండే వ్యక్తిని తీసుకొచ్చి పెడతారా మీరు? అందుకని అక్కడ మీ అక్కడ ఐ మీన్ ఎస్సిసి పదవి టామ్ ఎట్టు కుదిరిచ్చినారో ఏం చేశారు? ఇక్కడ వెరీ క్లియర్ కేస్, వెరీ క్లియర్. మీరు అతను వెంట పడుతున్నారు అనేది ఓపెన్ ఫ్యాక్ట్. ఆయన నిర్ణయాల్ని సుప్రీంకోర్టు కాపాడింది, సుప్రీంకోర్టు ఆయన చెప్పింది కరెక్ట్ అని చెప్పి అయినా మీరు అతని మీద ఉండే కక్ష మీరు ఇంకా మీకు చాలేదు. అందుకే ఈరోజు ఆయన పదవి నుంచి తొలగించారు. ఇది కక్ష సాధింపుల్లో జగన్మోహన్ రెడ్డి కనుస ఒక్క డాక్టర్ ఒక డాక్టర్ ఒక కమిషనర్ ఇట్లుంది మాకు. ఇప్పుడు ప్రపంచంలో డాక్టర్స్ చనిపోతున్నారు, అమెరికాలో డాక్టర్స్ వాళ్ళు ప్రాణాలు త్యాగాలు చేస్తున్నారు. మాస్కులు ఇవ్వండి, పీపీఈలు ఇవ్వండి అని అడిగిన దానికి సస్పెండ్ చేసే పద్ధతి మనం ఎక్కడ చూడలేం. సో ఆయన జగన్మోహన్ రెడ్డిని కాదని ఈ రాష్ట్రంలో ఎవడు బతకకూడదు, మా కళ దించుకొని మీరు ఉంటే తప్ప అని చెప్పనే పరిస్థితి. ఇది ఇట్స్ అన్ఫార్చునేట్.